మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులానికి చెందిన ఓ యూట్యూబ్ రిపోర్టర్పై దుర్భాషలాడారని ఆరోపిస్తూ రామాయంపేటలో నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం బస్టాండ్ ముందు రాస్తా రోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బేషరతుగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పుట్టి రాజు, ముదిరాజ్ సంఘం అసెంబ్లీ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ జాల సాయిబాబా, పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితర ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలకు వచ్చిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మహిళలు అడ్డుకొని అభివృద్ధి గురించి అడిగినప్పుడు ఒక విలేకరు ఆయన తీసిన ఫోటోలు కానీ ఆయన స్పీచ్ కానీ తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల అతన్ని తీసుకెళ్ళి ముదిరాజ్ బిడ్డ ఆ విలేకరు ముదిరాజ్ బిడ్డ ఆ ముదిరాజ్ బిడ్డను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇష్టం వచ్చినట్టు కడుపులో తినడం, తర్వాత హింసించి ముదిరాజ్ కులాన్ని యావత్తు కులాన్ని తిట్టడం, బూతులు తిట్టడం, అమ్మన బూతులు తిట్టి నా ఆ ఎమ్మెల్సీ మాకు ముదిరాజులకు క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఇది మొదలగా తెలియజేస్తున్నాం. నీచంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి, ఖచ్చితంగా నిన్ను సస్పెండ్ చేయించేంత వరకు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి నీకు బయటకు పంపించేంత వరకు ముదిరాజ్ జాతి నిద్రపోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా, నిన్న కౌశిక్ రెడ్డి అంటా ఉన్నాడు ఆ ముదిరాజులకు రెడ్డిల పిల్లనా, ఏమంత కంటకావరమా నీకు ముదిరాజ్ జాతి అంటే? ముదిరాజ్ జాతి లేదు, నువ్వు ఎక్కడే ఉన్నావు? నువ్వు ఇదే మాట చెప్తా ఉన్నా, కాసాని జ్ఞానేశ్వర్ గారు, కాసాని వీరేష్ గారి నాయకత్వంలో ముదిరాజ్ జాతి దూసుకుపోతా ఉంది. ఈరోజు కేవలం అరెస్ట్ సస్పెండ్లతోనే మాట్లాడతాం, కానీ ఒక్కరోజు నువ్వు పోలీసు వాళ్ళని దాటుకొని ఒక్కరోజు పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు ముంగడికి వచ్చి ఉండు, రాళ్లతో కొట్టి చంపకపోతే ఇది ముదిరాజ్ జాతి కానే కాదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. కౌశిక రెడ్డి ఎక్కడయ్యా రెడ్డి ఓట్లు, ఎక్కడయ్యా మీరు ఎంత పర్సెంట్? ముదిరాజ్ 70%, ముదిరాజ్ 70% పలు ఊర్ల నుండి మొత్తము ప్రతి ఊర్లో ముదిరాజ్ లేకుండా ఏ ఎమ్మెల్సీ గెలవలేదు, ఏ ఎమ్మెల్యే గెలవలేదు, ఎవరు గెలవలేదు. ఇలా ముదిరాజ్ ఉండి ముదిరాజ్ బిడ్డ అనగానే నువ్వు ఇంకా నేను ఎక్కువ తిట్లు తిడతావా? నువ్వు ఎవడు పోయి నువ్వు ఎక్కడ నీ పర్సెంట్ ఏంది, నీ రెడ్డి సామర్థ్యం ఏంది, మీ రెడ్డి సామర్థ్యం ఏంది? ఎక్కడ ఓట్లు బీసీల ఓట్లు దండుకొని ముదిరాజ్ ఓట్లు దండుకొని ఇలా ముదిరాజ్ ఓట్ల సీట్లలో కూకొని ఇలా ముదిరాజులో గించబోయడానికి నీ ఎంత 3%, నీ పర్సెంట్ ఎంత, నీ రెడ్డి వర్గం ఎంత?